పేరా నిహాన్, ఎక్కడికి వెళ్ళావురా? నిన్ను ఎండలో తిరగకని ఎన్నిసార్లు చెప్పాలి? ఇంట్లో కూర్చొని టీవీ చూడు అని చెప్పానా? అయ్యా అమ్మ, నిన్ను ఎప్పటికీ ఇంట్లోనే ఉండాలని నాకు పోరు కొడుతుంది. అందుకనే కార్తీక్ గారి ఇంటికి వెళ్ళాను వాడు రమ్మంటే. సరే కానీ నువ్వు వెళ్ళి ఫ్రిడ్జ్ కొనుక్కొని రాపోరా, నేను డబ్బులు తెస్తాను, 30,000 ఇస్తాను, నువ్వు మంచి ఫ్రిడ్జ్ కొనుక్కొని రా. ఇదిగోరా 30,000, మంచి ఫ్రిడ్జ్ తీసుకొని రా, పెద్దది తీసుకొని రా, సరేనా? అదే డబ్బులు జాగ్రత్తగా చూసుకో. ఇదిగో డబ్బులు తీసుకో. మళ్ళీ ఎటు వెళ్ళకు, త్వరగా రా. ఇదిగో అమ్మా, నేను ఎటు వెళ్ళను, డైరెక్ట్గా ఫ్రిడ్జ్ షాప్కి వెళ్ళి నేను మంచి ఫ్రిడ్జ్ తీసుకొని వస్తాను. అక్క, నువ్వు ఎప్పటికీ ఎండలో ఎందుకు తిరుగుతున్నావే? మళ్ళీ జ్వరం వస్తుంది, అసలు ఫుల్ ఎండ కొడుతుంది. నీకు ఏడ పని లేదా? అమ్మ పిలుస్తుంది, వెళ్ళు త్వరగా, నేను బయటికి వెళ్ళి వస్తాను. సరేరా తమ్ముడు, నన్ను ఇంటికి వెళ్తున్నా. ఈరోజు మా అమ్మతో చెప్పి జ్యూస్ చేపించుకుని తాగాలి, అసలే ఎండాకాలం, చాలా దాహం వేస్తుంది. అమ్మా అమ్మా అబ్బా, ఏంటి నీ గోళ, అలా అరుస్తున్నావేంటే? అవును కానీ నిన్ను ఎండలో తిరగకానికి చెప్పానా? నీకు వానికి ఎంత చెప్పినా నా మాట అస్సలు పట్టించుకోరు. మిమ్మల్ని ఒకటి వేస్తే కానీ మీరు సెట్ అవ్వరే. అవును కానీ ఏంటి అలా అరుస్తున్నావు దెయ్యం పట్టినలాగా? అమ్మా వాటర్మెలన్ జ్యూస్ చేయవే, నాకు తాగాలనిపిస్తుంది. అబ్బా చెయ్యవే అమ్మ, ప్లీజే అమ్మ, నా మంచి అమ్మ, నేను చెప్పింది చేస్తుంది. అబ్బా నువ్వు పొగిడింది చాలు, కానీ తమ్ముడు ఫ్రిడ్జ్ తేవడానికి వెళ్ళిండే, వాడు వచ్చాక చేస్తాను. సరేనమ్మా, వాడు వచ్చాక వస్తాను. ఇదిగో అన్న, నాకు మంచి ఫ్రిడ్జ్ చూపించండి, నేను ఫ్రిడ్జ్ కొనడానికి వచ్చాను. అలాగే తమ్ముడు. ఇదిగో బాబు, ఇదిగో ఈ ఫ్రిడ్జ్ చూడండి, ఇది చాలా బాగుంటుంది. ఇది కూడా బాగుంటుంది తమ్ముడు, ఇది మీకు నచ్చకపోతే ఇంకా లోపల స్టాక్ ఉంది, ఇంకా చూపిస్తాను.
ఇది చూడు తమ్ముడు, ఇది సూపర్గా ఉంటుంది, ఇది కూడా బాగుంటుంది, కానీ ఇది చిన్నది కదా, మీకు ఇష్టం వచ్చింది తీసుకోండి. చూడు బాబు, లోపలికి వెళ్ళు చూడు. వావ్, ఈ ఫ్రిడ్జ్ సూపర్గా ఉంది. ఈ ఫ్రిడ్జ్ అయితే మాకు సెట్ అవుతుంది. మా అలాగే మా మమ్మీ పెద్ద ఫ్రిడ్జ్ తెమ్మంది. ఈ ఫ్రిడ్జ్ మా ఫ్యామిలీకి సూపర్గా సెట్ అవుతుంది. ఇది తీసుకుంటాను భయ్యా. ఈ ఫ్రిడ్జ్ రేట్ ఎంతో చెప్పండి. ఈ ఫ్రిడ్జ్ సెట్ అయింది, ఇది మేము తీసుకుంటాను. ఆ ఫ్రిడ్జ్ 30,000 తమ్ముడు, సూపర్గా ఉంటుంది. ఇది సమ్మర్ స్పెషల్ ఆఫర్ తమ్ముడు. అలాగే కానీ ఎదుకోండి భయ్యా, 30,000 తీసుకోండి. అవును కానీ నేను ట్రాలీ మాట్లాడతా, వాడు వచ్చి మీ ఇంటి దగ్గర దిగి పెడతాడు, నువ్వు దాంట్లో వెళ్ళు, నీ స్కూటీ నేను తర్వాత పంపిస్తాను తమ్ముడు. ఆహా, అలాగే అన్న, సరే తొందరగా రమ్మను. అదిగో మాటల్లోనే వచ్చేశాడు. అయ్యా బాబోయ్, ఇది లేవట్లేదే నాకు అన్న, కొంచెం గట్టిగా పట్టు. సరే అన్న, నేను వెళ్తున్నాను, నా స్కూటీ పంపించి. అలాగే తమ్ముడు. నా ఫ్రిడ్జ్ చూసావా ఎంత సూపర్ గా ఉందో. అబ్బో, వీరికి కాగా ఉంది ఫ్రిడ్జ్, ఆగుతలేడు. ఒరే నిహాన్, ఇంత పెద్ద ఫ్రిడ్జ్ తెస్తున్నావేంటిరా? అవును కానీ నాకు పార్టీ ఇవ్వరా? ఇస్తాను కానీ సాయంత్రం మా ఇంటికి రావే మా మమ్మీ వాటర్ మిలన్ జ్యూస్ చేస్తుంది, నీకు ఇస్తాను. సరే నేను వెళ్తున్నా, ఇప్పటికే లేట్ అయింది అన్న, పోనీ. అమ్మా, ఫ్రిడ్జ్ ఎలా ఉంది? ఇదిగో చూడవే, 30,000 అయిందే, సూపర్ గా ఉంది. నువ్వు చెప్పినట్టే పెద్ద ఫ్రిడ్జ్ తెచ్చాను. హాహా, సూపర్ గా ఉంది కానీ పద ఇంట్లో పెడదాం, జాగ్రత్తగా వెళ్దాం పద. అమ్మయ్యా, మా ఫ్రిడ్జ్ అయితే ఇక్కడ మంచిగా సెట్ అయింది. ఫ్రెండ్స్, మా ఫ్రిడ్జ్ మీకు నచ్చిందా? అయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ కూడా చేయండి. ఒరే నిహాన్, అక్కకి ఫ్రిడ్జ్ వచ్చాక వాటర్ మిలన్ జ్యూస్ చేస్తానని చెప్పాను, మళ్ళీ అది తిడుతుంది. నువ్వు వెళ్ళి వాటర్ మిలన్ తేపోరా, జ్యూస్ చేస్తాను. అలాగేనమ్మా, నేను వెళ్ళి ఇప్పుడే తెస్తాను.
బ్రదర్, నాకు ఒక వాటర్ మిల్లన్ ఇవ్వండి. ఇదిగో తమ్ముడు, నీకు నచ్చిందో తీసుకో, ఇక్కడ ఉంది కదా. నాకు 2 కేజీస్ కావాలి. ఇగో ఇది తీసుకుంటాను. తీసుకో, అది 2 కేజీస్ అవుతుంది 50 రూపాయలు. సరే. జ్యూస్ సూపర్గా ఉంది. థ్యాంక్ యూ అమ్మ నేను చెప్పింది చేసినందుకు. హాయ్ ఫ్రెండ్స్, మా వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మరిన్ని వీడియోలతో మీ ముందుకి వస్తాం. బాయ్ ఫ్రెండ్స్, బాయ్ బాయ్.